టీటీడీ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి నిర్మాణాలను కాపాడుకుంటూ ఇంకొక 500 సంవత్సరాలు దాని యొక్క ప్రతిష్టను కాపాడుకునే దిశగా టీటీడీ ప్రయత్నం చేస్తుంది। ఒక 4 రోజుల క్రితం మాకు బయటకొచ్చినటువంటి ఒక డాక్యుమెంట్ ఏంటంటే 1985 లో పద్మావతి విశ్వవిద్యాలయం కోసరం ప్రభుత్వము భూమి సేకరణ చేస్తున్నప్పుడు టీటీడీ 130 ఎకరాల 48 సెంట్లు పద్మావతి అమ్మవారి యొక్క పద్మావతి విశ్వవిద్యాలయానికి కేటాయించింది। దానికి ప్రత్యామ్నాయంగా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా జీవో ఇష్యూ చేస్తూ ఆ జీవో కూడా మనకు ఇక్కడ ఈ 181 జీవో నంబర్ ప్రకారం రెవెన్యూ 15/3/1991 లో ఈ టీటీడీకి వకులాపురంలో అంటే ఇప్పుడు మనం వకులాపురం అని పెట్టుకున్నాం పేరూరులో 150 ఎకరాలు అంటే అప్పుడు ఉన్నటువంటి టీటీడీ ఈవో పాలక మండలి 183 ఎకరాలు కావాలని విజ్ఞప్తి చేస్తే దాన్ని ప్రభుత్వము సంప్రదింపులు జరిపి 150 ఎకరాల 92 సెంట్లు ఎంతో వారికి కేటాయించడం జరిగింది। అది ఇప్పుడు ఎక్కడ ఉందో ఎవరికీ తెలియని పరిస్థితి।